కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి భిన్నమైనటువంటి పాలనని అందిస్తారని పాపం కేజ్రీవాల్ ఎన్నుకున్నారు. ఆ కేజ్రీవాల్ వింత పరిస్థితి ఎట్లా ఉందంటే, ట్రిబుల్ ఐటీలు ఇట్లాంటి గ్రాడ్యుయేట్లు పెద్ద అద్భుత మేధా సంపన్నుడంటే, ట్రిబుల్ ఐటీ అంటే అడ్మినిస్ట్రేషన్లో అద్భుతమైన ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ప్రతిసారి చేతులెత్తేస్తాడు. కాలుష్యం విషయంలోనూ అతనికి చేత కాదు. గౌతమ్ గంభీర్ చేసినటువంటి ప్రయోగం కూడా అతని వల్ల కాదు. ఉద్యమాలు వచ్చినటువంటి సందర్భంలో కంట్రోల్ చేయడం అతని వల్ల కాదు. చేతులెత్తేసి కోర్టుల ముందు సాగిలబడిపోతుంటాడు. తర్వాత వచ్చేటప్పటికి పరిపాలన కరోనా వచ్చినటువంటి సందర్భంలో పెరిగిపోతూ ఉన్నప్పుడు అంతా చేతులు వదిలేసేసి కేంద్రం మీద తోసేసి కూర్చుంటాడు. అంతా దారికి వచ్చాక మళ్ళీ నాదేనంటూ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేయించుకుంటాడు. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత సేమ్. ఆక్సిజన్కి సంబంధించి ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఫస్ట్ వేవ్ తర్వాత మరి విజన్ ఉన్నటువంటి వాడు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాలి కదా, పెట్టను కూడా పెట్టలేదు. ఆ తర్వాత కేంద్రం ఇస్తే తప్పించి ఏం చేయలేమంటూ కోర్టు దగ్గరికి పోతాడు. తర్వాత ఆక్సిజన్ కేంద్రం ఇప్పించిన తర్వాత మాకు అంత చాలట్లేదు ఇంత చాలట్లేదు అంటూ కోర్టులకు పోతాడు. ఆ తర్వాత ఏదయ్యే ఆడిటింగ్ చూపెట్టండి అనగానే మాకు అక్కర్లేదు సరిపోతుంది అంటాడు. మీ దగ్గర అట్టి పెట్టండి అని చెప్పేసి ఆ ఆక్సిజన్ అమ్మే వాళ్ళ దగ్గర చెప్తాడు. ఇప్పుడు అయ్యగారికి మళ్ళీ వ్యాక్సినేషన్కి సంబంధించి సేమ్. వ్యాక్సిన్స్ ఫస్ట్లో ఈయన గారు, తర్వాత మమతా బెనర్జీ, ఇటు పక్కన వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే, ఇక అంతా కూడా కేంద్రం పెత్తనం అయితే ఎట్లా, మాకు అప్పచెప్పండి అని అడిగినోళ్ళే. ఫస్ట్ వేవ్ తర్వాత రిస్ట్రిక్షన్స్ విషయంలో కానీ వ్యాక్సినేషన్ అప్పచెప్పిన తర్వాత మాకు జాతి కాదు, మళ్ళీ వ్యాక్సిన్స్ మీరే ఇవ్వాలని అడిగినోళ్ళు వీళ్ళే. అది అయిపోయింది. అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు రాష్ట్రాలకు స్వేచ్ఛ కావాలని మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నటువంటిది చూసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటు కేజ్రీవాల్ మరొక వింత ఏంటంటే, నిన్న ఏది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట, కేంద్రం వ్యాక్సిన్ సప్లై చేయలేకపోతుంది అని. నిన్న లెక్క చూస్తే ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన టైంకి ఢిల్లీలో వ్యాక్సిన్ స్టాక్ 11 లక్షలు ఉంది. ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్ల సంఖ్య 11,660. 11 లక్షల వ్యాక్సిన్స్ చేతిలో పెట్టుకుని 11,660 వ్యాక్సిన్లు వేసి కేంద్రం సప్లై చేయలేకపోతుంటే ఏం చేయాలి? తెచ్చి ఆడ కూర్చోబెట్టి లైన్లో ఆక్సిజన్ తరహాలో చేయాలన్నమాట. రాజకీయ నాయకులు దరిద్రంగా ఉంటారు, వాళ్ళకి ప్లానింగ్ ఉండదు అని చెప్పి ఈ ప్లానింగ్ విభాగం నుంచి ఎన్నుకుంటే, కేవలం పేదలకి అర్థం కానటువంటి భాషలో అక్కడ రాజకీయం చేయడం నేర్చుకున్నాడు ఆయన. ప్రజలకు పనికొచ్చేటువంటిది మాత్రం ఏం చేయలేకపోతున్నాడు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేడు, ఆక్సిజన్ విషయంలోనూ సెట్ చేయలేడు, మెడికల్ విషయంలోనూ సెట్ చేయలేడు. కానీ స్టేట్మెంట్లు మాత్రం రెచ్చగొట్టు స్టేట్మెంట్. పేదల విషయంలో ఏముంటుంది, పని చేయలేనప్పుడు చాలా సింపుల్, మన ఇదిగో వీడి వల్ల వాడి వల్ల అని చెప్పేస్తే కనుక డైవర్ట్ చేసేయచ్చు అనమాట. కేవలం అక్కడ వాళ్ళ మనసులో నమ్మకం సాధించగలిగితే చాలు, ఎవడో ఒకటి మీదకి తోసేయచ్చు. లైక్ మమతా బెనర్జీ బెంగాల్లో అభివృద్ధి చూస్తే ఎవడైనా సరే నవ్వుతాడు, కానీ ఆవిడే చాలా గొప్పది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేదల దగ్గర ఒక ప్రహసనం నడుపుతూ ఉంటుంది. అదే సందర్భంలో కేజ్రీవాల్ పేదల దగ్గర ప్రహసనాలు నడుపుతా వీళ్ళు వాళ్ళని మూఢంగా మూర్ఖంగా నమ్మించి వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా అదే పేదలకు అన్యాయం చేయడం అనేటువంటిదే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. ఈయన కూడా రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు తప్పించి అడ్మినిస్ట్రేటర్గా ఎదగలేకపోవడం అన్నటువంటిదే దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయం లేనటువంటి దరిద్రానికి కారణం. ప్రత్యామ్నాయ రాజకీయం ఎప్పుడు వస్తుంది? రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తే. కానీ ఈ బాధ్యతాయుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాడు రాజకీయాలు చేస్తూ ఉంటే ఇంకేం మార్పు ఆశిస్తారు ప్రజలు? అక్కడే వస్తుంది సమస్య.